హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామందికి ఐఫోన్ ఎక్స్ నాచ్ డిజైన్ అంటే ఇష్టం. అయితే ఆ నాచ్ డిజైన్ అనేది కొన్ని ఫోన్స్లో మాత్రమే వస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫోన్స్లో ఆల్మోస్ట్ 19:9 స్క్రీన్ రేషియోలో ఉన్న ప్రతి ఒక్క ఫోన్స్లోనూ నాచ్ డిజైన్ అయితే వస్తుంది. సో ఎవరి దగ్గరన్నా 16:9 కానీ 18:9 స్క్రీన్ రేషియోలో ఉన్న ఫోన్స్లో అయితే నాచ్ డిజైన్ అయితే కనబడదు. సో వాళ్ళకి నాచ్ డిజైన్ కావాలంటే నేను ఒక యాప్ చెప్తాను ఫ్రెండ్స్. సో అది 100% సెక్యూర్ యాప్ ఫ్రెండ్స్, మనకు ప్లేస్టోర్లోనే దొరుకుతుంది. సో ఆ యాప్ నేమ్ వచ్చి నాచ్ ఐఫోన్ ఎక్స్ అనే యాప్ అన్నమాట. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనము ఈజీగా మన ఫోన్కి నాచ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది 16:9 స్క్రీన్ రేషియోలో ఉన్న ఫోన్స్ కంటే 18:9 స్క్రీన్ రేషియోలో ఉన్న ఫోన్స్కి బాగా కనిపిస్తుంది. అయితే నా దగ్గర అలాంటి ఫుల్ స్క్రీన్ ఫోన్స్ లేదు, కాబట్టి నేను ఈ ఫోన్స్లో చూపిస్తాను. సో ఫస్ట్ మీరు యాప్ని ఓపెన్ చేయాలన్నమాట. యాప్ని ఓపెన్ చేస్తే మీకు పర్మిట్ డ్రాయింగ్ ఓవర్ అదర్ యాప్స్ అనేసే పర్మిషన్ అడుగుతుంది. ఆ పర్మిషన్ గ్రాంట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకోసారి పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ ఆన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా నాచ్ కనపడుతుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు నాచ్ డిజైన్ అయితే కనబడుతుంది. చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ నాచ్ డిజైన్ అయితే. ఇంకా 18:9 స్క్రీన్ రేషియోలో ఉన్న ఫోన్స్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. సో మనకు ఇక్కడ ఇంకా సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మనకు నాచ్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ నాచ్ సైజ్ని మనం ఫుల్ పెట్టేస్తున్నాం అనమాట. సో నాకు చిన్న నాచ్ అయితే ఇష్టం కాబట్టి నేను నాచ్ సైజ్ని తగ్గిస్తున్నాను. అలాగే ఇక్కడ కార్నర్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో కార్నర్స్ జీరో పెట్టుకుంటే మనకు ఇలా వస్తాయి, కార్నర్స్ ఫుల్ పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి. సో నేను జీరోనే ఎక్కువగా రికమెండ్ చేస్తాను. అలాగే మనకు అదర్ ఫీచర్ ఉంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఐకాన్స్ అనేవి కనపడాలా వద్దనేది కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ మనకు డేటా రేట్ కనిపిస్తుంది మనం నెట్ ఆన్ చేస్తుంటే, డేటా స్పీడ్ కానీ ఇక్కడ కనపడడం లేదు, ఎందుకంటే నాచ్ంది కాబట్టి. సో దీన్ని రేర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నాచ్లోనే మనకు ఇంకా ఐకాన్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. మనకు వద్దనుకుంటే దాన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నాచ్ అనేది ఎంప్టీగా కనిపిస్తుంది. అలాగే నాచ్కి మనం కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే నాచ్ కలర్ అంతగా ఇష్టం ఉండదు. సో నేను బ్లాకే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే నాచ్ అనేది ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లోనే వస్తుంది కాబట్టి. సో నాచ్ అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకు మన ఫోన్లో నాచ్ సెట్ చేసుకోవడం ఎలానో. సో అయితే ఈ నాచ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి క్లియర్ డేటా కానీ క్లియర్ క్యాచ్ కొడితే నాచ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో నాచ్ యాప్ని మీరు లాక్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ లాక్లో పెట్టాను. మీరు లాక్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఫోన్ లాక్ చేసినా కానీ మీ ఫోన్లో రీసెంట్ యాప్స్ క్లోజ్ చేసినా కానీ అది క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. సో ఇలా దీన్ని ఆప్షన్ సెట్, సో ఇలా మీరు దాన్ని లాక్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు ఇలా నాచ్ డిజైన్ అయితే ఉంటుంది. ఇంకా 18:9 స్క్రీన్ రేషియో ఉన్న ఫోన్స్లో ఇది చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో వాళ్ళు బాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి యాప్ రివ్యూస్ కోసం, టెక్నాలజీ వీడియోస్ కోసం, అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. సో అయినంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ గురించి చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.